smoking and drinking are injurious to health. Lift baby? Hey, Bora. I'm Vaishnav. Nice dress. Looking hot. Oh, thank you. Nenu anta build up ichanu. Starting problem anukunta. Vinna adalu kurdu.
First, I'll introduce myself. Mm-hmm. Dad is in Mumbai and Mom, she is in Delhi. I'm single here. Staying alone. Okay. Yeah. Music? If you don't mind, dikkilo na jacket undi. Teeskostava? Oh, sure. Hey, stop it! Hey! Hello? Veedi peru Vaishnav. Veediki andame kaadu. Lekkalenanta aasti kuda undi. Paiga ఇంజనీరింగ్ టాపర్. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాణ్ణి అమ్మాయిలు ఎందుకు వదిలిపెడతారు? అందుకే వీణ్ణి ప్రేమించాలనుకుంటారు. కానీ వీడు మాత్రం వాళ్ళు ఏడిపించాలనుకుంటారు. దానికి ఒక కారణం ఉందిలే. వన్ బ్యాడ్ డే ఒక అమ్మాయి వీడికి లవ్ లెటర్ రాసింది. వైష్ణవ్, యూ డిస్టర్బింగ్ మీ. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. వైష్ణవ్ డాడ్ ఈయనే వైష్ణవ్ ఫాదర్, బిజినెస్ మ్యాన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్. తల్లి లేని వైష్ణవ్కి కావలసినంత స్వేచ్ఛ, ప్రేమని ఇచ్చాడు. ఏ అమ్మాయినా నిన్ను ఇష్టపడుతోంది కదా అని లవ్ చేయకూడదు. మనం ఇష్టపడే అమ్మాయి దొరికినప్పుడే లవ్ చేయాలి. ఎవరిని ప్రేమించాలి అని తెలుసుకోవడం మీదే మన లైఫ్లో హ్యాపీనెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో టేక్ కేర్. అంతే, అప్పటి నుంచి ఏ అమ్మాయి అయినా సైట్ కొట్టినా, ఫ్లర్ట్ చేయాలని ట్రై చేసినా, వీడికి ఏ అమ్మాయి అయినా లవ్ లెటర్ రాసినా వీడి సాడిజం చూపిస్తాడు. 2 మంత్స్లో ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళిపోతున్నాడు. వీడికి సహజంగానే పొగరు, ఈగో, బలుపు ఇలాంటి లక్షణాలు చాలానే ఉన్నాయి. కాకపోతే చెడ్డవాడు మాత్రం కాదులేండి, ఎంతైనా కుర్రాడు కదా. చాలా కొంచెమురా, ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చెయ్యకురా, ఎవడైనా ఒకటే లేరా. ఏ మళ్ళీ వినరా, ఈ వినయం గినయం ఏమిటిరా, రెస్పెక్ట్ అంటే తెలియదురా, ఏ భజనే చెయ్యను పోరా. అలా నువ్వు కక్క పట్టడం చేస్తే వంగి దండాలే పెడితే నీ నడుము వంగి పోదా వంకరగా. నీలా నువ్వు ఎప్పుడు నిలవనంటే తల ఎత్తే పొగరుంటే నీకెదురే లేదు పద అంతే. ఈ పొగరే వయసుకు నెరపే, ఈ పొగరే మనసుకి గడిపే, ఈ పొగరుగా మాటే విననే ఎవడేది అన్నా పడనే. ఈ పొగరే వయసుకు నెరపే, ఈ పొగరే మనసుకి గడిపే, ఈ పొగరుగా మాటే విననే ఎవడేది అన్నా పడనే. నమ్మకానంత గర్వం అంటారు గిట్టని వాళ్ళు, గెలిచి చూపెంత బయట పెట్టావా ఎగువ అంటారు పొగిడే వాళ్ళు. నాకున్న బలమంతా నేనే అంటాను, తనని పైకెత్తి గర్వపడుతూ. అదిరే
మజారే. హే వినరా, ఏ మాటలు చాలా కొంచెంరా, ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చెయ్యకురా, ఎవడైనా ఒకటేలేరా. ఏ మళ్ళీ వినరా, ఈ వినయం వినయం ఏమిటిరా, రెస్పెక్ట్ అంటే తెలియదురా, ఏ భజనే చెయ్యను కోరా. అలా నువ్వు కక్క పట్టడం చేస్తే వంగి దండాలే పెడితే నీ నడుము వంగిపోదా వంకరగా. నీలా నువ్వు ఎప్పుడు నిలవాలంటే తల ఎత్తే పొగరుంటే నీకెదురే లేదు. ఈ పొగరే వయసుకు నెరుపే, ఈ పొగరే మనసుకి గడిపే, ఈ పొగరు తమాటే విననే ఎవడేది అన్నా పడనే. ఈ పొగరే వయసుకు నెరుపే, ఈ పొగరే మనసుకి గడిపే, ఈ పొగరు తమాటే విననే ఎవడేది అన్నా పడనే. ఎప్పుడు చూసినా చదువు 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 అని చెప్పడం తప్ప ఇంకేం పనిలేదురా మీకు. ఆడుకోండి, సినిమాలు చూడండి, కబుర్లు చెప్పుకోండి, ఇలాంటివి చెప్పొచ్చు కదా. చెప్పరే, చదువుకోండి మాత్రం చెప్తారు. అసలు ఈ చదువుని ఎవడు కనిపెట్టాడురా బాబు. దీని పేరు బిందు. దీనికి చదువు అంటే చెడ్డ చిరాకు, కొంచెం తింగరపుచ్చి. జీవితంలో దీనికి ఆంబిషన్ ఉంది. అదేంటంటే, చదువు కనిపెట్టినోడు ఎక్కడున్నా కనిపెట్టి అర్జెంటుగా చంపేయాలని. ఆ ప్రయత్నంలో భాగంగానే పుష్పక విమానం సినిమాలో ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఐస్ నైఫ్ ఒకటి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో దాచుకుంది. అఫ్కోర్స్, దాహ వేసినప్పుడు దాన్ని చప్పరించి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుందనుకోండి. సింపుల్గా దీని గురించి చెప్పాలంటే, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా దీనికి నచ్చినట్టు ఇది ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఎవడైనా 90% 95% అన్నాడో, గోడ కుర్చీ కాదు గోడ బెడ్ వేయిస్తా అంటే సీ శాస్త్రం. మా దగ్గర డబ్బులు తోపేస్తారు, చదువు చెప్పేస్తారా? మిమ్మల్ని ఇలా కాదురా ఇరగొట్టాలి. ఏంటమ్మా బిందు, ఏం చేస్తున్నావు? నీకు చదువు చెప్పే మాస్టర్ నెల చెత్త కొట్టేయాలని కలడకంటున్నావా? పూర్ బేబీ, నీది డ్రీమ్, నాది రియల్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ మమ్మీ నీ స్టడీస్ కోసం అంత వరీ అవుతుంటే నీవేంటిలా బుద్ధి లేకుండా నీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోమని మీ మమ్మీ నా మీద ప్రెషరు. ఇదేమో మనకు ప్రెషరు. టేక్ దీస్ బుక్స్, ఇంపార్టెంట్ సిలబస్. చదువుకోకుండా తిక్క వేషాలు వేసావో కాలేజ్ నుంచి పికేస్తారా సార్? కాదు, ఇలా పికేస్తా. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్. విధవేషాలు వేయకుండా జాగ్రత్తగా చదువు, ఓకే? గో. నేను పిచ్చి గాని ఈ పిచ్చిది ఎప్పుడు చదవాలి? ధర్మం చేసుకో తల్లి, పుణ్యం తీసుకో తల్లి. తల్లి ధర్మం చేసుకో తల్లి, పుణ్యం తీసుకో తల్లి. ఫ్యాన్సీ ఆఫరా? అవును తల్లి, బై వన్ గెట్ వన్ టైపు. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంట్రా దొంగ సచ్చినాడా? అయ్య బాబోయ్, ఆంటీ అంటే అంత తట్టైపోతారా? ఓల్డీ సేంజ్డ్, ధర్మం చేసుకో తల్లి. నీ కొడతావురా ప్రిన్సిపల్? లైఫ్ లో వాడు మర్చిపోలేని విధంగా రివెంజ్ తీసుకో. తల్లి 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 ప్లీజ్ గో మీట్ అనిపిస్ తల్లి. మూడోటే నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏదో గోల్ ఏంటి? అంత చిరాకు పడిపోతే ఏంటి తల్లి? ఇవనా ఇవనా తల్లా, నేను నీకు తల్లిలా కనపడుతున్నానా? అలా పిలిసి పిలిసి అలవాటు అయిపోయింది పాప మాకు. నేను పాపనా? టీనేజ్ గర్ల్ అయ్యా. నేను ఎలా పిలిచినా దండలాగా ఉంది. ఏదో ధర్మం చెయ్యమ్మా. అయితే ఇవి తీసుకో. ఇవి నేనే చేసుకోనమ్మా. ఈచ్ 200 రూపీస్ అమ్మేసుకో. నాకే పని చెప్తున్నావు తల్లి, ఏ పని చేయకూడదు అనుకునే వాళ్ళే ఈ పని చేస్తారమ్మా. నువ్వు ధర్మం చేయకపోయినా పర్లేదు తల్లి, పని మాత్రం చెప్పొద్దు. అది మా ప్రిన్సిపల్కి వ్యతిరేకం అమ్మా. తీసేసుకో. అయితే ఇది తీసుకో. ఆహా, ఓ దేవుడా, నా నోరు తీపిచేసిన ఈ స్వీట్ బేబీకి ఏ కష్టం కలగకుండా మహారాణిలో చూసుకునే ఓ రాకుమారుని ఇచ్చే తండ్రి. బిందు, ఎప్పుడు ఏవో కంప్లైంట్స్, ప్రిన్సిపల్ చేత ఎప్పుడు చీవాట్లు తినడానికి సిగ్గులేదే నీకు? ఎప్పుడు చూసినా తినడం టీవీ చూడటం తప్ప చక్కగా చదువుకోవే తల్లి అంటే నన్ను ఎందుకే చంపుకు తింటావు? నేను నిన్ను కష్టపడి చదివించడమే కాదు, నిన్ను కూర్చోబెట్టి చదివించలేక చస్తున్నాను. ఈమె ఈ పిల్ల తల్లి, పేరు శోభన.
కూతుర్ని బాగా చదివించి గొప్ప ప్రయోజకురాలి చేయాలన్నది ఈమె ఆశయం. ఈమెకు అర్థం కానిది ఒక్కటే, దీనికి అన్నీ అర్థం అవుతాయి, చదువెందుకు అర్థం కాదా అని. అర్థం కాక చాన్నాళ్లు జుట్టు పీక్కుంది. కొన్నాళ్లకు ఉన్న జుట్టంతా ఊడిపోతుందేమోనని భయమేసి ప్రస్తుతం ఆ పని చేయడం కూడా మానేసింది. బుక్కు తీపో, ఏయ్ అలా మిడుగుడ్లు వేసుకుని చూడుకో, వెళ్ళి చదువుకోపో. పో. రేపు ఊరు వెళ్తున్నాను బాబు. మరి పని ఎవరు చేస్తారు? నీ పెళ్ళం చేస్తుందిరా పొగరుపోతు సచ్చినాడు. అదీ బాబు, ఎవరైనా ఉంటే చూస్తాను. అదేనా ఉంటుందా? అదీ బాబు, నాకేం తెలుసు. మరేం తెలుసు? తినడం తెలుసా? బెస్ట్ ఫెలో, ఇంకెందుకు నిలబడ్డావు? పో. బాబు సంపాదించాడు, బలిసి కొట్టుకుంటున్నాడు, దొంగ సచ్చినాడు. ఏంట్రా, ఎవడో కొట్టినట్టు అలా ఉన్నావు? నా లవ్ మ్యాటర్ మా డాడీకి తెలిసిపోయిందిరా, నాకు 25 ఇయర్స్ అని కూడా చూడకుండా కొట్టాడురా. కొట్టారా? అందుకే టీచర్స్కి పోలీసులకి పిల్లలుగా పుట్టకూడదురా. ఎంత వయసు వచ్చినా ఎప్పుడు పిల్లలు అనుకుని కొడుతూనే ఉంటారా. ఇంతకీ నీ బాధ లవ్ కోసమా? మీ డాడీ కొట్టాడానా? ఏ, నా ప్రేమ కోసం ఇలాంటి దెబ్బలు ఎన్నైనా తింటాను, లవ్ కోసమే. ఒరే, ఎలాగైనా నా ప్రేమను యాక్సెప్ట్ చేసేలా మా డాడీని కన్విన్స్ చేయరా ప్లీజ్. మీ సారీ, నా వల్ల కాదు. ప్లీజ్ రా మావా, న్యాచురల్గా బాగా చదువుకునేవాడంటే ఎంత విధవైనా గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే మా డాడీకి నువ్వు అంటే. నేను విధవనని ఎంత స్మార్ట్గా తిట్టావరా? నేను తిట్టలేదు మామా, దట్ ఈస్ ట్రూ. ప్లీజ్ మామా, ప్లీజ్. నీకు కావాల్సింది మీ డాడీని ఒప్పించడం అంతే కదా. థ్యాంక్స్ రా మావా, కోపంలోనైనా బాగానే కమిట్ అయ్యు. నేను చెప్పింది అర్థమైందా? ఒక్కసారి ఊహించుకో. నా ప్లాన్ సూపర్ కదా, పెద్ద షోమ్యాన్ కటింగ్ ఇస్తాడు, ఎలా ఉంటుంది? ఐడియా ఓల్డ్ గా ఉన్నా రిజల్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. బట్ డేంజర్ ఏమో ఒకసారి ఆలోచించు. షట్ అప్, డేంజర్ కంటే రివెంజ్ ఇంపార్టెంట్. ఓ, అయితే ఓకే. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ అమ్మాయితో మా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నాను వైష్ణవ్. బట్ టెల్ దట్ ఫూల్ టు టేక్ దట్ మ్యూజిక్ సీరియస్లీ. అట్లీస్ట్ ఈ కోర్స్ అయిపోయే వరకు వాడిని అమ్మాయితో కలవద్దని చెప్పునానా? ప్లీజ్, ఐ ట్రస్ట్ యు వైష్ణవ్. ఓకే అంకల్, ఐల్ టేక్ కేర్. హే, ప్రిన్సిపల్ వచ్చేసాడు. డన్. వావ్, ఏ ఉన్నాడేవాడు! ఇలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ గా దొరికితే లైఫ్ అంతా పండగ చేసుకోవచ్చు. ఛీ, విడు బిడ. భయంగా ఉందే. భయం ఎందుకు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మా విధవని ఇలా చదివించి యుఎస్ పంపాలనుకున్నా, కానీ ఇలా తయారయ్యాడు. వెలిగించినా వాడు ఉన్నాడే, పర్లేదా? వాడి ముందు వీడి షేమ్ అయిపోతే ఇంకా కిక్కుంటుంది. వెయిట్ ఫర్ 10 మినిట్స్ వైష్ణవ్, నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళొస్తా. ఓకే, వెయిట్ హియర్. Yeah.
ప్లీజ్ బిందు, నా తల్లివి కదూ, ఇంకో 1 అవర్ చదువుకోవే, కావాలంటే ఆ తర్వాత 1/2 అవర్ టీవీ చూడు, ప్లీజ్ రా బంగారం. సరే, మాటి మాటికి నా రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేయకు. ఓకే, బాగా చదువుకుని ఈ పాలు తాగేసి నిద్రపో తల్లి. సరేనా? మర్యాదగా ఆ పని ఎవరు చేశారో చెప్పండి. తప్పును ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాను. అదర్వైజ్ ఐ డిబార్ ఆల్ ఆఫ్ యూ. అంతేకాదు, ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. మీ లైఫ్ స్పాయిల్ అయ్యేటట్టు చేస్తాను. నౌ గో టు యువర్ క్లాసెస్, గో. నీ తప్పు ఒప్పుకుంటేనే బెటరే. నోర్ ముయ్, ఫస్ట్ ఎవరో తెలుసుకోవడం కోసం ఎవరైనా అలాగే మాట్లాడతారు. అయితే ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా మన మధ్య సజీవ సమాధి చేసేద్దాం. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అసలే రాత్రి నన్ను పోలీసులు తరుపుతున్నట్టు కల కూడా వచ్చింది. చాలా టెన్షన్ గా ఉంది. ఫస్ట్ నువ్వు ఆ ఎదవకలను కండం మానే, కొంచెం బాగుపడతావు. అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు అయ్యేది? అదేమైనా సిగరెట్ మంద? ఎదవ ఇమాజినేషన్ లో నువ్వు అలాంటి పిచ్చి పనులు వద్దని చెప్తే విన్నావా? డేంజర్ కంటే రివెంజ్ ఇంపార్టెంట్ అన్నావు. ఇప్పుడేమో నాకు టెన్షన్ గా ఉంది అంటున్నావు. సరే తిట్టకు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అనుభవించు. ఎత్తువ సలహాలు ఇచ్చావంటే నీకు పెడతాను బాంబు. మేడం, సార్ రమ్మంటున్నారు. వెళ్ళు, ఇప్పుడు నీకు పెళ్ళుద్ది. చెప్పు, ఎందుకు అలా చేసావు? అది కావాలని చేయలేదు సార్. యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ నన్ను చదువుకోమని చంపుకు తింటున్నాడు, కొట్టాడు కూడా. ఆ కోపంతో వాడిని ఇన్సల్ట్ చేద్దాం అనుకున్నాను. అది బై మిస్టేక్ మీకు అలా జరిగిపోయింది. ఓహో, అంటే చదువుకోమంటే బాంబు పెట్టి చంపేస్తావా? అలాంటి వాడిని చంపేసిన ప్రాబ్లం ఏం లేదు సార్. ప్రిన్సిపల్ ఎవరో తెలుసా? మా అంకుల్. ప్రిన్సిపల్ కి బాంబు పెడతావా? అదెంతో క్రైమ్ తెలుసా? తెలిస్తే ఏమవుతుందో తెలుసా? సారీ సార్, ఏదో తెలియక అలా చేశాను. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు, ప్లీజ్ సార్. ఈ విషయం మా ప్రిన్సిపల్ కి తెలిస్తే నన్ను కాలేజ్ నుంచి డిబార్ చేసేస్తారు. మా మమ్మీ నన్ను చంపేస్తుంది. మీరేం చెప్తే అది చేస్తాను. దయచేసి ఎవరికి చెప్పొద్దు, ప్లీజ్ సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? దొరికావే. ఓకే, నేనేం చెప్తే చేస్తావా? అయితే నా ఇంట్లో పనిచేయాలి, చేస్తావా? సారీ, వినబడలేదా? మా ఇంట్లో పనిచేయాలి. ఇంటి పనే కాదు, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నేను చెప్పిన పని ఎందుకు ఏంటి అని ఎదురు మాట్లాడకుండా చేయాలి. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? నేను నా పని మనుషులా కనపడుతున్నానా? ఎస్, నువ్వు నాకు అలా కనపడుతున్నావు. చేవా? నేవా, నేను చేయను కాక చేయను. ఏం చేసుకుంటావు చేసుకో. ఓకే, యు కెన్ గో. నువ్వు చెప్పిందంతా ఈ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను. ఇది ప్రిన్సిపాల్కి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ప్రిన్సిపాల్ నిన్ను డిబార్ చేస్తారు. మీ పేరెంట్స్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. పోలీసులు నిన్ను టెర్రరిస్ట్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి కొల్లబొడిచి లైఫ్ లాంగ్ నేను జైల్లో పడేస్తాను. తలుచుకుంటేనే జ్వరం వచ్చేట్టుంది. ఇవన్నీ జరిగితే, ఓ మై గాడ్. సార్, ఆ వీడియోని డిలీట్ చేయండి ప్లీజ్. క్రమశిక్షణతో ఉంటే ఖైదీలకు శిక్ష తగ్గిస్తారు. నా దగ్గర కూడా సేమ్ పాలసీ. నేను చెప్పింది ఎంత బుద్ధిగా వింటే అంత త్వరగా డిలీట్ చేస్తాను. ప్రతి తప్పుకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు నన్ను అవమానించి చేసిన ఆ పెద్ద తప్పుకి ఈ చిన్న పనిష్మెంట్. వీడెవడో స్టేటస్ లో ఉన్నాడు, ఇలా బుక్ అయిపోయాను రా. ఈ రోజు ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. ఎందుకు సార్ అలా అంటున్నారు? రేపటి నుంచి నీకు రెస్ట్ ఉండదు కాబట్టి. 2 మంత్స్ ఓకే అమ్మాయినా? 2 మంత్స్ మామా, అన్యాయం. ఓ మై గాడ్, మరెలానే? వాడు చెప్పినట్టు చేస్తావా? తప్పదు. జస్ట్ ఫర్ థ్రిల్ యార్. నేను చెప్తే వినలేదు, థ్రిల్ థ్రిల్ అన్నావు. ఇప్పుడు చూడు, నీ లైఫే థ్రిల్ అయిపోయింది పిచ్చి మొహం. తిట్టకే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అనుభవించు. నిన్ను
హే బిందు, నిన్న కాలేజ్కి వచ్చాడే ఆ హ్యాండ్సమ్ గా నీకేమన్నా తెలుసా? యా, ఏ? నాకు బాగా నచ్చేసాడు. తెలిస్తే నువ్వేమన్నా ఇంట్రడ్యూస్ చేస్తావేమోనని. బాయ్ ఫ్రెండ్ని ఎవరైనా ఇంకో అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేస్తారా? స్టూపిడ్. వాడు దీని బాయ్ ఫ్రెండా? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఈ బక్కదానికి అంత సీన్ ఉందా? డియర్ స్టూడెంట్స్, జనరల్గా నాకు బ్యాడ్ నేమ్ ఉంది. నేను స్టూడెంట్స్కి క్లాస్ చెప్పను కానీ క్లాస్ పీకుతాను అని. వీడికి ఇన్నాళ్ళకి జ్ఞానోదయమైందనమాట. దాన్ని పోగొట్టుకోవడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తాను. అందుకే ఈరోజు నేను సీరియస్గా మీకు క్లాస్ చెప్తాను. స్టాక్ హోమ్ సిండ్రోమ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ మానసిక స్థితి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కిడ్నాపర్స్ మనీ కోసం కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం బ్లాక్మెయిల్ చేయడం మనకు తెలుసు. అయితే కిడ్నాప్ చేయబడిన వాళ్ళు కిడ్నాపర్స్ దగ్గర స్పెండ్ చేయవలసి వచ్చినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ డేస్ వాళ్ళు క్రిమినల్స్ అని తెలిసినా వాళ్ళ మీద జాలి చూపించడం, ప్రేమను పెంచుకోవడం, వాళ్లను సేవ్ చేయాలనుకోవడం లాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కలగడాన్నే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. నమ్మశక్యంగా లేదు కదూ, యు నో. అన్నింటికంటే మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ డేంజరస్ థింగ్ మన మనసే. అది మైండ్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకే తెలియదు. అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నా కొంచెం ప్రయత్నించండి. హలో, నేను వైష్ణవ్. చెప్పండి సార్. ఫస్ట్ అడ్రస్ నోట్ చేసుకో. వైష్ణవ్ రెసిడెన్సీ, ఫ్లాట్ నెంబర్ 23, జూబ్లీ హిల్స్. రాసుకున్నాను. దిస్ ఈస్ మై ఫ్లాట్. 15 మినిట్స్ లో అక్కడ ఉండాలి. కుదరదు, ఎందుకంటే నేను క్లాస్ లో ఉన్నాను. హలో, నేను చెప్పిన పిల్లలు మీకు అంత డెప్త్ ఉండదు కాబట్టి. దేవుడా, ఇప్పుడు ఎలా అలా లైట్ గా టచ్ చేశారు? క్లాస్ జరుగుతుండే మధ్యలో కాళ్ళు చేతులు ఎత్తకూడదని తెలియదా? అసలే ఇవాళ క్లాస్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్, మా మామ చచ్చిపోయిందంట, నేను వెళ్ళాలి. మీ మామ ఇప్పటి వరకు ఇంకా బ్రతికే ఉందా? నీ కారణంగా ఎప్పుడో చనిపోయి ఉండాలి. యాక్చువల్లీ మా మామ ఊర్లో ఉంటుంది సార్. ఓహో, ఆ కారణంగా బతుకుందా? ఎందుకంటే నా ఎస్టిమేషన్ ఎప్పుడు రాంగ్ అవదు. సారీ ఫర్ యువర్ మామాస్ డెత్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఈ ముసలి వాళ్ళు ఎప్పటి వరకు ఎందుకోసం బతుకుంటారో ఏంటో, మా క్లాసులు డిస్టర్బ్ చేయడా కాకపోతే. ఏం చూస్తున్నావు? త్వరగా డోర్ తీకపోయేసరికి మీరు ఉన్నారో లేదో అని చూస్తున్నా. కనపడదు. తెలుసు, మీ డోర్ ఏమైనా స్పెషల్ ఏమో అని చూసా. సరే, ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? కమిన్, ఒకసారి ఫ్లాట్ చూడు. ఫ్లాట్ చాలా బాగుంది కానీ నీట్గా లేదు. ఎస్, యు ఆర్ రైట్. నేను 1 అవర్లో వస్తాను. నేనేం చేయాలి? డ్యూటీలో జాయిన్ అవ్వాలి. చాలా ఆకలిగా ఉంది, అర్జెంట్గా అన్నం పెట్టమ్మా. ఏంటి అంత ఆకలి? బాగా కష్టపడ్డానమ్మా. అంతలా చదివావా? నువ్వు ఇలా మారి చక్కగా చదువుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బిందు. ఇవన్నీ తినేసి 1 గంట సేపు చదువుకుని పడుకోమ్మా. అలాగే అమ్మా. గుడ్. కాలేజ్కి వెళ్తే లెక్చరర్స్, ఇంటికి వస్తే అమ్మ అనుకునేదాన్ని. కొత్తగా వీడొకడు నా జీవితానికి. ఏంటి, ఆ జెన్నిఫర్కి వాడిని బాయ్ ఫ్రెండ్ అని చెప్పావా? అవును. ఏ, అది కాలేజ్ అంతా గోలగోల చేస్తుంది, ఎవ్వరూ నమ్మట్లేదు. చేసేది పని మంచి పోస్ట్, అంత బిల్డప్ అవసరమా నీకు? అది కాదే, అది నా దగ్గరకు వచ్చి చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. దానికి వాడిని నేను ఇంట్రడ్యూస్ చేయాలంట. ఏంటి, ఆ హ్యాండ్సమ్ నీ బాయ్ ఫ్రెండ్ అని మా జెన్నీతో చెప్పావంట? మేం నమ్మం. నమ్మకపోతే దొబ్బే, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం దానికి లేదు. Thank you.
నమ్మరా? అయితే చూడండి చూడండి. ఇంకెందుకు లేటు? గో గో అండ్ ఎంజాయ్. తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे. कितना हिम्मत है तेरे पास? నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు వీళ్ళు చెప్పటం గానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను ఆ పాలు తాగాలి. తాగేరా? తాగే. నన్ను చంపి నా రక్తం కూడా తాగే. అలా వదిలేలకో. చిక్కావు నువ్వే. హే రాహుకాలమే వెనుకే పడనే వాడికి దొరికే. హే రాసే ఉంటుంది స్వర్గం నరకం ఎవ్వడితోనే. హే గర్లిగించి వదిలావు కనుకే. హే నాన్ స్టాప్ గా తగిలే పగలు ఆడేస్తాడే. హే మ్యాన్లీగా పోసే కొడుతూ కనబడతాడే.
okay, but then I hate you, baby. బాగా ముదిరింది. దీనికి బలిసింది. ఏంటి ఫోన్లో పెట్టలేదండి? నాకెందుకో నీ మీద చిన్న డౌట్ ఉంది, రా క్లియర్ చేసుకుంటాను. నన్ను బ్లాక్మెయిల్ చేసి అడ్డమైన పనులు చేయించుకుంటున్నావు, నేను రాను. నీ దిక్కున్న చోటు చెప్పకపో. ఎవడైనా అందమైన అమ్మాయితో ఇలా అడ్డమైన పనులు చేయిస్తాడరా? నేనేమైనా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నానా? నువ్వు ఇన్నోసెంట్వి కాదే, ప్రిన్సిపాల్కి బాంబు పెట్టావు. గట్టిగా రూకు, ఏదో సరదాగా చేసిన దానికి అదేదో ప్రైమ్ మినిస్టర్కి బాంబు పెట్టిన రేంజ్లో మాట్లాడతావు. ఇంటి ఎవరైనా వింటారు, పద వస్తాను. హాయ్ వైష్ణవ్, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. రా కూర్చో. వీడికి హైదరాబాద్ అంతా అంకుల్సే. రేపు జ్యోతి ఎంగేజ్మెంట్ పార్టీ, నువ్వు వస్తున్నావు కదా? నాన్నగారు ఫోన్ చేశాను, టూర్లో ఉన్నా అన్నారు. ఇదిగో క్లినిక్ వచ్చాక పిలిచాయని చెప్పి రావడం మానేకు. జ్యోతి అలాగే నీకు చెప్తాంది, తప్పకుండా రా. అసలు ప్రశ్నలు ఆపి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. డాక్టర్ గారు చూసిన తర్వాత చెప్తారు. ఫస్ట్ నువ్వు చెప్పు, ఏంటి ప్రాబ్లం? అంకుల్, ఈ అమ్మాయి కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, మీరే కొంచెం చూసి చెప్పాలి. యూ, నన్ను ఎందుకు తీసుకొచ్చా? నాకు పిచ్చి గిచ్చి ఏం లేదు. ఆ విషయం డాక్టర్ నేను చెప్పాలమ్మా, పేషెంట్ నువ్వు చెప్పకూడదు. ఎవరయ్యా పేషెంట్? ఆరోగ్యానికి రక్ష ఈ బిందు. ఐమ్ జస్ట్ 19. నాకు పిచ్చి ఏంటి? పిచ్చికి వయసుతో సంబంధం ఉండదమ్మా, అది ఎప్పుడైనా రావచ్చు. మళ్ళీ ఇంకోసారి పిచ్చి గిచ్చి అన్నావంటే డాక్టర్ వని కూడా చూడకుండా దీంతో తల పగలు కొట్టేస్తాను. దాంతో మతిపోయి పిచ్చి డాక్టర్ అయిపోతా. కూల్ కూల్ అమ్మా, ఎందుకు కోప్పడతావు? నీకేమీ లేదనుకో, చూసి నేను లేదని చెప్తానుగా, ఎందుకు అనవసరంగా ఎమోషన్ అవుతావు? చూడమ్మా, నేను ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను, సమాధానాలు చెప్పు. నీకు ఎవరినన్నా రక్కాలని, కొట్టేయాలని, చంపేయాలని ఇలాంటి వైలెంట్ థాట్స్ ఏమన్నా వస్తుంటాయా? హే మెంటల్ డాక్టర్, ఇలాంటి మెంటల్ క్వశ్చన్స్ వేసావనుకో నిజంగానే వస్తాయి. నువ్వు అనుకున్నట్టు ఈ అమ్మాయికి పిచ్చి గిచ్చి ఏమీ లేదురా, మంచి కాన్షియస్లో ఉండే మాట్లాడుతుంది. కాకపోతే కొంతమంది పుట్టుకతోనే తిక్కతో పడతారు. సో ఈ అమ్మాయికి తిక్క ఉంది, షీఈస్ బోర్న్ విత్ తిక్క. నాకు తిక్క అంటావురా? నీ డాషు, నిన్ను లేపేస్తాను ఈరోజు. అంకుల్ మీ ఫీజ్. రే ఇది ఎక్కడుంటే నా ఫ్యూజ్ ఎగిరిపోయి ఎలా ఉంది, తొందరగా తీసుకెళ్ళరా బాబు. పద. లాస్ట్ నైట్ ఐ కంపోజ్డ్ ఎ గ్రేట్ సాంగ్ యా, లిసన్. ఏదవ్వా గోళ, వినలేక చేస్తున్నాం. హాయ్ రా. హే హాయ్. హాయ్ హాయ్. వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్? నో రా, ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ బిజీ. యాక్చువల్లీ ఫోన్లో చెప్తే ఏడుస్తావని ఇంత బిజీలో కూడా నేను కలవడానికి వచ్చాను. ఈరోజు నైట్ 8:30 నా ఎంగేజ్మెంట్ పార్టీకి తప్పకుండా రా అని చెప్పను. అలా అని రాలేదనుకో పీక కోస్తా. అంత వైల్డ్ వార్నింగ్ ఏంటి? అయినా లైఫ్లో ఏం పిక్కేవనే అప్పుడే నీకు పెళ్ళి. ఏం పిక్కకపోయినా పెళ్లి చేసుకోవటం మాత్రం తప్పదు కదరా, అందుకే చేసేసుకుంటున్నాను. ఏంటి జలసీయా? జాలి. సరే ఎలాగోలా ఏడు, వచ్చి నాలుగు స్వీట్స్ తినేళ్తాను. థ్యాంక్స్, చాలా వర్క్స్ ఉన్నాయి. పెళ్ళంటే ఇన్ని పనులుంటాయని తెలిస్తే చేసుకోవటమే మానేసేదాను రా బాబు. ఎనీవేస్ బాయ్. బాయ్, ఈవినింగ్ కలిసి వెళ్దాం. లేదురా, నాకు ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంది. ఎనీవే నీ కంపెనీ ఉడే నీ మేడ్ ఉందిగా, తీసుకెళ్ళు. ఎదవ సలహాలు ఇవ్వకు, అయినా పని మనుషుల్ని పార్టీలకు తీసుకెళ్ళకూడదురా. అమ్మాయిలను ఎప్పుడు బాధ పెట్టడం కాదురా, అప్పుడప్పుడు సంతోష పెట్టాలి. అమ్మాయిలు నవ్వితే చాలా అందంగా ఉంటారు, చూడాలనిపిస్తుంది. ఏడ్చావ్, బిల్ కట్టొచ్చే. ఎంతో ఇష్టపడి మమ్మీతో ఫైట్ చేసి మరీ మొబైల్ కొనుక్కున్నాను. ఎప్పుడు దీన్ని చూడాలంటేనే భయం వేస్తుంది, ఎప్పుడు వాడు ఫోన్ చేస్తాడోనని. దేవుడా ఏంట్రా ఈ కష్టాలు. అయ్యో సారీ దేవుడా,
స్లిప్ అయ్యి ఇరిటేషన్లో రానేశాను. ఏంటి సార్ ఈ కష్టాలు? రానుందుకే. ఏం చేస్తున్నావు? నేను చదువుకుంటున్నాను సార్. గుడ్. ఈవినింగ్ ఓ పార్టీ ఉంది, వెళ్దాం, రెడీ అవ్వు. ఎందుకు సార్? ఆ పార్టీలో నా చేత ప్లేట్లు కడిగిస్తారు అంతేగా. వెరీ గుడ్, నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, కాకపోతే అందుకు కాదు, ఈ పార్టీకి నువ్వు గెస్ట్వి. అరవకు, పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకోకుండా మంచి డ్రెస్ వేసుకో, రెడీగా ఉండు, ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే. ఏడిసినట్టుంది. ఎవరు చెప్పాడు నీకు డ్రెస్ వేసుకోమని? ఎవరు చెప్పలేదు సార్, బాగుంటుందని నేనే వేసుకున్నా. అఘోరించావు. ఈ పార్టీ అయ్యేంత వరకు కొంచెం నీ నోరు కట్టుకో. నమస్కారం ధర్మేంద్ర. నమస్తే, బాగున్నారా? మీ మిస్సెస్ కూడా బాగున్నారు. వీళ్ళు అక్షం తెలియండి. గిఫ్ట్ కూడా తీసుకురా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్తే. నా గురించి నేను జీనియస్ అని, గ్రేట్ అని తెగ ఫీల్ అయిపోతుంటాను. అది చూసి ఓర్వలేక నా ఫ్రెండ్స్ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాదో చిన్న డౌట్, ఇంతకీ నేను నిజంగా జీనియసా లేక వాళ్ళు నన్ను చూసి జెలస్ ఫీల్ అయ్యేలా మాట్లాడుకుంటున్నారా? ఏమీ అర్థం కాక కన్ఫ్యూజ్ స్టేట్ లో తెగ సఫర్ అయిపోతున్నాను డాక్టర్. ఇంతకీ నా ప్రాబ్లం ఏంటంటారు డాక్టర్? మీ ప్రాబ్లం ఏ రేంజ్ లో ఉందో నాకు అర్థమైంది. ఈ టీషర్ట్ చూస్తే, ఇది తీసేసి ఐ ఆమ్ స్టూపిడ్ అనే టీషర్ట్ వేసుకోండి, అలా కొంతకాలం తిరిగి నా క్లినిక్ రండి. సూపర్ డాక్టర్. నా ఫీజు ఇస్తే నాకు ఓకే. హలో, హాయ్ వైష్ణవ్, రండి. తిక్కదాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. దిస్ ఇస్ వంశి. హే, హాయ్. హాయ్, షీ ఇస్ బిందు. హాయ్, కంగ్రాట్స్. ఎవరా? జస్ట్ ఎ ఫ్రెండ్. ఓకే, ఎంజాయ్ ద ఈవినింగ్. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. వావ్, నైస్ డ్రెస్, గ్రేట్, యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. వెల్కమ్. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు డాన్స్ చేయాలనుంది. మరి ఎందుకు లేటో వెళ్ళి డాన్స్ చేయి. అమ్మో, నాకు డాన్స్ రాదు, అందరూ నవ్వుతారు, నాకు భయం. ఇంకా ఎందుకే సంకెళ్ళు సంకెళ్ళు సంకెళ్ళు, ఈ క్షణం జారితే రాదసలు రాదసలు రాదసలు. ఇంకా ఎందుకే సంకెళ్ళు, ఈ క్షణం జారితే రాదసలు, నీ వరసే మార్చి వదిలే మొహమాటలు, చుట్టూ అంతటి
అనుకున్నాను కానీ పైసా ఖర్చు లేకుండా పార్టీ మొత్తం ఎంటర్టైన్ చేసిందిరా. ఓ సైక్రియాటిస్ట్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ లక్కీ ఫెలో, లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుతూనే ఉంటాడు. ఆ హ్యాపీ మూడ్ లో డిన్నర్ చేయడం కూడా మర్చిపోయాను. బాగా ఆకలిగా ఉంది. కొత్తిలకి ఎంతదే ఆకలేదేంటి మరి? భరించు ప్లీజ్ సార్. ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళరా, మమ్మీతో పార్టీకి వెళ్తున్నాను, డిన్నర్ చేసొస్తానని బిల్డప్ ఇచ్చి మరీ వచ్చాను. తినలేదు అంటే తిడుతుంది. చూస్తే గుట్టక దిగట్లేదురా, లేత కొబ్బరి ముక్కలా ఉంది, కురుక్కు తినేయాలనిపిస్తుంది. నాకైతే దీన్ని సూప్ తాగినట్టు జుట్టులనుందిరా. చూడండి సార్, వాళ్ళు నన్నంత వల్గర్గా కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు గొడవ నీకెందుకు? నీ తిండేదో నువ్వు తిను. అంతే సార్, నేను కాబట్టి పట్టించుకోవట్లేదు. అదే మీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇలా ఊరుకుంటారా? ఊరుకోను, ఇక నువ్వు ఊరుకో. ఊరుకోకపోతే ఏం చేస్తాను సార్, అమ్మాయిని కదా. అదే నాకు కరాటే వచ్చుంటేనా సూప్ అన్నవాడి బ్లడ్ సాస్ లా తాగేసి ఉండేదాన్ని. ఆ గుట్టకేస్తూ మిడిగుడ్లు వేసుకొని చూసేవాడి కనుగుట్లు రోస్ట్ చేసుకుని తినేసి ఉండేదాన్ని. గాడ్, ఇది లాస్ట్ లైఫ్లో రాక్షసే ఉంటుంది. రే బావా, దీన్ని ఇలా చూడడం తప్ప ఇంకేం చేయలేమంటావా? ఎందుకు చేయలేం? పక్కనున్నవాణ్ణి ఏదైనా చేస్తే తర్వాత దీన్ని ఏమైనా చేయొచ్చు. అదెంత పెన్రా, అడు క్లాస్ కుర్రాడు మనం మమ్మమ్మాస్ ఎదురు తిరిగాడనుకో, కండలతో పిండి చేసి చంపేస్తా. Thank you.
దీంతో కొడితే దెబ్బలు గట్టిగా తగులుతాయా? దెబ్బలేంటి సార్, చచ్చిపోతాడు. ఓ అంత డేంజరా? అవును సార్. అయితే వద్దులే. ఎక్స్క్యూజ్ మీ, ఐదుగురు దున్నపోత లాంటి వాళ్ళను నాలా మామూలుగా ఉండేవాడు కొట్టడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కరాటే బాక్సింగ్ వస్తే కొట్టచ్చు, చేతిలో వెపన్స్ ఉంటే కూడా కొట్టచ్చు. ఇవేమీ లేకుండా కొట్టలేమా? కష్టం సార్. నాకు తెలిసి ఒకలా కొట్టచ్చు. కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అవతల వాళ్ళు లేవలేని స్థితికి వచ్చే వరకు నాన్ స్టాప్గా రెస్ట్లెస్గా కొట్టగలిగితే కొట్టచ్చు. అర్థం కాలేదా? అయితే చూపిస్తాను, జస్ట్ వాచ్. వీడు బ్లడ్ ఏదో సూప్ తాగినట్టు తాగుతాను, తాగుతావా? రేయ్, మాస్ అంటే పుట్టిన పుట్టుక లేదా పెరిగిన ప్లేస్ నుంచో కాదురా, ఇక్కడి నుంచి కూడా వస్తుంది. అయినా ఎవడైనా కొట్టాలంటే మాసు క్లాస్ అని తేడాలేమి ఉండవురా, దమ్ము ఉండాలంతే. అర్థమైందా? బాగా తిన్నావా? మంచిది. చూసిన మొహం అని పెట్టుకుంటాడు, నవ్వితే సంపాదించిన కోట్లు తరిగిపోతాయని వాడు బాబు చెప్పాడేమో. ఓల్డ్ ఏజ్ ఫెలో. బిందు, టిఫిన్ చేద్దు గాని రా, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రా అమ్మా. ఫోన్ వైపు ఎందుకు ఎలా చూస్తున్నావు? త్వరగా తిను. హలో బిందు, ఇంటికి వచ్చేసావా? మమ్మీ నువ్వా? బాత్రూంలో ఉన్నా, పెట్టే ఫోన్. అడిగావుగా తీసుకో మేడం. ఈ మధ్య ఎందుకు ఫోన్ చేయట్లేదప్పా? ఒకవేళ మనమే చేస్తే. హేయ్, ఎందుకు ఫోన్ చేసావు? ఐఎమ్ బిజీ, నేనే ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టే.
అన్నాడు కదా, చేయలేదేంటి? నేనే చేస్తే తిడతాడేమో, వద్దులే. అసే పిచ్చిదానా, ఏమైంది నీకు? మార్నింగ్ నుంచి చూస్తున్నాను నిన్ను. వాడి ఫోన్ వస్తేనే భయపడి చచ్చేదానివి, అలాంటిది ఏంటిది? వాడి ఫోన్ కోసం తెగ పడిచేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఒసే మెంటల్, వాడెప్పుడైనా నీ వైపు చూసి నవ్వాడా? ఎప్పుడైనా నిన్ను ఇష్టంగా చూశాడా? ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడా? లేదే, నిన్ను పందాన్లానే కదా చూశాడు. మరి అలాంటప్పుడు నీకెందుకే ఈ ఎదవ డిస్టర్బెన్స్? అయినా నిన్ను అలా ట్రీట్ చేసిన దానికి వాడి మీద కోపం రావాలి, కానీ సడన్ గా ఈ ఫీలింగ్స్ ఏంటే? కిడ్నాప్ చేయబడిన వాళ్ళు కిడ్నాపర్స్ దగ్గర స్పెండ్ చేయవలసి వచ్చినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ డేస్ వాళ్ళు క్రిమినల్స్ అని తెలిసినా వాళ్ళ మీద జాలి చూపించడం, ప్రేమను పెంచుకోవడం, వాళ్ళను సేవ్ చేయాలనుకోవడం లాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కలగడాన్నే స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. ఇదేనా స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటే? ఇదేం చెప్పరా బాబు, కొంప తీసేది ప్రేమ కాదు కదా. ఈ ఏదో ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు అంటారు, ఇలాగే జరుగుద్దా? ఏం కాదు. అయ్యో నరకం కనిపిస్తుంది, ప్రేమే అయ్యుంటుందేమో. ఇదేం హెరాస్మెంట్ రా బాబు. ఐ హేట్ లవ్, డర్టీ లవ్, స్టూపిడ్ లవ్, క్రేజీ లవ్, ఫూలిష్ లవ్. హలో, నిద్రపోతున్నావా? లేదు సార్, యాక్చువల్లీ మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. ఐ లైక్ యువర్ డెడికేషన్. కమ్ టు హోటల్ రెజెంటా 12:00 షార్ప్, ఓకే? ఓకే సార్. రోజు కలిసేవాడే కదా, రోజు మాట్లాడేవాడే కదా, మరి ఏంటి ఈ రోజు కొత్తగా ఎక్సైట్మెంట్? దేవుడా, ఎలా క్రియేట్ చేసావయ్యా ఈ ఫీలింగ్ ని? యు గ్రేట్, ఐ లవ్ యు. హావ్ ఇట్. నో సార్, ఐ యామ్ ఫైన్. తీసుకుంటావని అడగట్లేదు, తీసుకోమని ఆర్డర్ వేస్తున్నాను. యాక్చువల్లీ నేను నీకు ట్రీట్ ఎందుకు ఇస్తున్నానంటే, నువ్వు నాకు పరిచయం అయ్యే టైంకి నేను 2 మంత్స్లో యుఎస్ వెళ్ళాలి. నువ్వు చేసిన పనికి ఫస్ట్ నాకు నీ మీద కోపం వచ్చింది, అందుకే నేను ఏడిపించాను. తర్వాత గ్రాడ్యువల్గా టైంపాస్ అవుతుంది కదా అనుకున్నాను, సరదాకి టీస్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 మంత్స్ నాకు ఎలా గడిచిపోయా కూడా తెలీదు. నేను ఆట పట్టిస్తూ చాలా ఎంజాయ్ చేశాను. రేపు నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. నా బిహేవియర్తో నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఈ వీడియో డిలీట్ చేస్తాను, ఇక నీకు భయం అవసరం లేదు, ఇక నుంచి నీ లైఫ్ నీది. నేను యుఎస్ వెళ్ళిపోతాను, నువ్వేమో వీడి పీడ వదిలిందా దేవుడా అనుకుని ఎప్పట్లా హ్యాపీగా అల్లరి చేస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు. నవ్ యువర్ ఫ్రీ బర్డ్, హ్యాపీ? ఎనీవే నేను ఎప్పటికీ మర్చిపోలేను. కమ్, ఐల్ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను.
మిస్ యూ డాడ్. మీరాగో యుఎస్కే బిజినెస్ పని మీద రెగ్యులర్ గా వస్తుంటారు కదా, నన్ను కలుస్తారు కదా? ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఐ మిస్ యూ. ఎనీవే మై సన్, బోన్ వాయిస్, టేక్ కేర్. థ్యాంక్ యూ డాడ్. చెలి జ్ఞాపకం నను తరిమెనా, నేడిలా ఒక్కసారిగా కదిలిందిలా కల కాదుగా, ఈ క్షణం తడబాటుగా నడిచిందిలా గడిపేదెలా, నాకిలా ఇది హాయిగా ఒక మాయగా అనిపించెలా, ఎదురుగా ఎటు చూసినా కను మూసినా తన గుర్తులే, నీడనే మరిచానిలా తన వాడినై కలిసేదెలా, రీంతన Last call for passenger, please proceed urgently to gate. కోసం యుఎస్ ట్రిప్ పోస్ట్పోన్ చేసుకున్నాం. డాడ్, మీరు చెప్పారు ప్రేమించడం తప్పు కాదు, ఎవరిని ప్రేమించాలో తెలుసుకోవడం ముఖ్యమని. బిందు నాతో ఉన్న రోజులు నాకు అసలు టైమే తెలియలేదు. బిందు నాతో ఉంటే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటా అనిపించింది డాడ్. ఐ నో నువ్వు బాగా ఆలోచించే ఏ డెసిషన్ అయినా తీసుకుంటావని. ఎనీవే, ఆ అమ్మాయి పట్ల నువ్వు అలా బిహేవ్ చేయడం తప్పు. సారీ డాడ్. ఇట్స్ ఓకే. ఆ అమ్మాయిని నువ్వు అంతలా టీచ్ చేసిన తర్వాత నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? తెలియదు డాడ్. ఫస్ట్ బిందు మనసులో నా మీద ఎటువంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోవాలి, దెన్ నా లవ్ ప్రపోజ్ చేయాలి. అందుకే ఐ వాంట్ సమ్ టైమ్ డాడ్. ఓకే, బట్ డోంట్ టేక్ టూ లాంగ్ టైమ్. యువర్ కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏంటి మీ ప్రాబ్లం? బయటికి చూడడానికి బాగానే ఉంటానండి, కాకపోతే ఉన్నట్టుండి నరాలన్నీ చచ్చుబడిపోయి నీరసం వచ్చేసి సడన్ గా చచ్చిపోతానోమో అని భయం వేసేస్తుందండి. ఏదో బతుకు ఆ భయంతోనే సగం చచ్చిపోతున్నానండి. మీరు ఎలాగైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగు చేయాలండి. యు డోంట్ వరీ, కాఫీ టీ తాగుతారా? ఇప్పుడు అటువంటి ఫార్మాలిటీస్ అవి ఎందుకులేండి. నీకెవడం మర్యాద చేయట్లేదు ఇక్కడ, అలవాటు ఉందా అని అడుగుతున్నాను. అలవాటు ఉందా అంటే ఉందండి,
రోజుకో 10-15 టీలు 7-8 కాఫీలు తాగేస్తుంటానండి. స్మోకింగ్ ఏమైనా చేస్తారా? స్మోకింగ్ అంటే పర్వాలేదండి, ఫ్లాగ్ ప్లెయిన్ వితౌట్ ఫిల్టర్ రోజుకో 10-15 ప్యాకెట్లు తాగుతానండి, టేస్ట్ బాగుంటుంది కదండి. నాకు తెలియదులేండి, మందు ఏమన్నా వేస్తారా, అదే బూజ్ చేస్తారా? బాలంటారే మందు తాగకపోవడం ఏంటండి, అయినా ఈ రోజులు మందు తాగని ఎదో ఇవ్వడం ఉన్నది ఏంటండి? తిట్టకండి, నేనున్నా. సారీ అండి బాబు, తెలియక మిమ్మల్ని ఎదో అనేసాను. అన్నారుగా, రిపీట్ చేయకండి, చెప్పండి. డైలీ నైట్ ఒక ఫుల్ వేసేస్తానండి, 3 బాగుంటే డే టైం కూడా బీర్ మీద బీర్ లాగించేస్తానండి. అబ్బో, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి అలవాటు ఉందా? అదే అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం అది. అబ్బో, ఇది ఫేస్ సిగ్గోటి చూడలేక చేస్తున్నాం. పర్లేదు, చెప్పండి. బేసికల్లీ ఐఎమ్ షై గై అండి, కాకపోతే డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటారు కదండి, అందుకే ఓపెన్ అయిపోతున్నానండి. అవ్వండి. వీక్లో ఒక 3-4 టైమ్స్ ఎంజాయ్ అండి. డైలీ చేయాలనే ఉంటుందండి, ఫైనాన్స్ కోఆపరేట్ చేయదండి, కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ కదండి. ఇన్ని నీచ నికృష్ట అలవాట్లున్నా నువ్వింతకాలం బతకడం ఎక్కువరా. డాక్టర్కి అంత కోపం ఉండకూడదండి బాబు, కాస్త ఓపిక ఉండాలి. ఎలాగైనా తమ ప్రతిభతో నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయండి బాబు. యదవ సలహాలు ఇవ్వకో, చెయ్యలేక చెప్తాను. కష్టం, 2-3 నెలలకన్నా ఎక్కువ బతకం. నేను ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి డాక్టర్? చెప్పండి, చేస్తాను. కానీ నేను ఎక్కువ కాలం బతికేట్టు చెయ్యండి ప్లీజ్. అయితే ఇప్పటి నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఎక్కువ కాలం బతుకుతానా డాక్టర్? గ్యారంటీ లేదు, ఇన్ని అలవాట్లు ఒకేసారిగా మానేస్తే లైఫ్ ఏముంటుంది చెప్పు. నీకే బోర్ కొట్టి బతుకు భారం అయిపోయి రోజులు గడవక ఎక్కువ కాలం బతికాని నువ్వే అనుకుంటావు, నీకు కావాల్సింది కూడా అదేగా. అయితే ఈ ట్రీట్మెంట్ తప్పదా డాక్టర్? ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, అనుభవించాల్సిందే. ఇన్నాళ్ళు ఈ అధవలవాట్లన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ అనుభవిస్తానని అనుకోలేదు. ఏం చేస్తాను, అంత నా కర్మ. అమ్మాయిని టీస్ చేస్తూ ఫైనల్గా లవ్లో పడ్డావు అన్నమాట. న్యాచురల్గా మగాళ్ళంతా భార్యని బానిసం చేసుకోవాలనుకుంటారు, కానీ నువ్వేమో బానిసనే భార్యని చేసుకోవాలనుకుంటున్నావు. బాగుందిరా నీ కాన్సెప్ట్. ఇంటెలిజెంట్ ఫెలో. షట్ అప్ డమ్ ఫెలో, గెట్ ద బాల్. వాట్ నెక్స్ట్? ఫస్ట్ బిందుని కలవాలి, తర్వాత నా మీద ఎటువంటి ఫీలింగ్ ఉందో తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడ? యాక్చువల్లీ నా యుఎస్ ట్రిప్ పోస్ట్పోన్ అయింది, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. ఏంటి, నా మీద ఇంకా కోపం తగ్గలేదా?
Forget the past. Friends? Came to meet my uncle. See you later. Bye. దేవుడా, నువ్వు లేవని చెప్పిన యూస్లెస్ ఫెల్లో ఎవడు? నువ్వున్నావు, లేకపోతే ఏంటి మిరకల్? నేను అనుకోవడం ఏంటి, వాడు ఎదురుగా వచ్చి యుఎస్ ట్రిప్ పోస్ట్పోన్ అయిందని చెప్పడం ఏంటి? ఇదంతా నువ్వు కాకపోతే నువ్వు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని నేను వదులుకోను. ఈ షార్ట్ టైంలో వాడిని ఎలాగైనా పట్టాయించేస్తాను. ఎన్నాళ్ళు అనుకుంటూ ఉండేదాన్ని వాణ్ణి ప్రేమించకుండా ఎలా ఉన్నావే అని. మొత్తానికి ప్రేమించేశావన్నమాట. అది నాకే తెలియకుండా జరిగిపోయిందే. తప్పు నీది కాదే, అలాంటోడిని ప్రేమించకుండా ఉండడం కష్టమే. ఇక నుంచి నీకు మొదలవుతాయి కష్టాలు. మొదలయ్యాయి, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదే. అర్థం కాకపోవడానికి ఏముంది, డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసాయి. అయ్యి బాబోయ్, ఇంకేమైనా ఉందా? వాడు చెక్ చేస్తే ఆ ఊహే తట్టుకోలేను. 2 మంత్స్ నన్ను పక్కన పెట్టుకుని అట్లీస్ట్ ఒక ఆడపిల్లలా కూడా ట్రీట్ చేయలేదు వాడు. అలాంటిది డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పడమా? ఇంపాసిబుల్. మరేం చేస్తావు? అందుకే ఫస్ట్ అమ్మాయిల పట్ల, ప్రేమ పట్ల వాడి ఫీలింగ్స్ తెలుసుకుని దాన్ని బట్టి ఫాలో అవుతాను. గుడ్ థింకింగ్. అయితే ఓ బంచే, వాడి దగ్గరకు ఒక అమ్మాయిని పంపించి లవ్ ప్రపోజ్ చేస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏమంటావు? సూపర్ ఐడియా. మరి అమ్మాయి ఎవరు? జెనిఫర్. దానికి వైష్ణవ్ అంటే పిచ్చ క్రష్, వెంటనే ఒప్పేసుకుంటుంది. వైష్ణవ్ అయితే ఓకే, ఐఎమ్ రెడీ. బట్ 1 కండిషన్, మేము చెప్పినట్టు చేయాలి, ఎక్స్ట్రా చేయకూడదు. మేము ఎప్పుడు డ్రాప్ అయిపోమంటే అప్పుడు డ్రాప్ అయిపోవాలి. ఇదంతా నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అనే ఫీలింగ్ తోనే చెయ్యాలి. నీ మనసులో ఇంకొక ఫీలింగే ఉండకూడదు. నోట్ దిస్ పాయింట్. ఓకే బాబా, ఓకే. నువ్వు పర్మిషన్ ఇచ్చావు, అది చాలు. ఫస్ట్ నేనేం చేయాలో అది చెప్పండి. బిందు నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందిరా. నిన్ను ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారా? మేబీ బిందు కూడా నేను లవ్ చేస్తూ ఉండొచ్చు. ఆ పిచ్చి మొహానికి నేనంత సీనుందనుకోను. అమ్మాయిలతో వచ్చిన ప్రాబ్లం అదేరా, పైకి అలా కనబడతారు కానీ లోపల చాలా సీనుంటుంది. అది తెలుసుకోవడం ఎలా? జనరల్గా అమ్మాయిలు తనకిష్టమైన వాడు వేరే అమ్మాయితో ఉంటే తట్టుకోలేరు, చాలా జలస్ ఫీల్ అవుతారు. ఎంతమంది చెప్పినా దట్ ఈస్ ట్రూ. సో చెప్పకరా, ఏం చేయాలి చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ అని బిందుకి ఇంట్రడ్యూస్ చేయి. తన ఫీలింగ్స్ని బట్టి నువ్వంటే ఇష్టం ఉందో లేదో ఈజీగా కనిపెట్టచ్చు. ఐడియా బాగుంది కానీ వర్కౌట్ అవుద్దా? ఇది ఎవత్తో ఇందాకటిని చంపేస్తుందిరా. దీని బాధ ఏంటో అర్థం కావట్లేదు. దీని సంగతి ఏంటో చూడాలి. డోంట్ గెట్ ఇరిటేటెడ్ మ్యాన్. తొందరపడి దాన్ని ఏమీ అనకు. ఇదే బిందు దగ్గర నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు కాకూడదు? స్మూత్గా హ్యాండిల్ చేయి. సీ యు దెన్. హాయ్, ఐమ్ జెనీ. జెనిఫర్. వైష్ణవ్. కాఫీ? యా ష్యూర్. వెయిటర్, 1 cappuccino and 1 ice cream butterscotch for me. Okay ma'am. Yeah. Thank you. You know Vaishnav, ammailto unnapudu abbaylu ekkuga coffee enduku taagtaru? Andamaina ammayini edruga pettukoni emi cheyalekapothunnami ane pressure nunchi vache headache ni tagginchukodaniki. Abbaylto unnapudu ammailu ice cream enduku tintaro telusa? Naaku avakragaadu boyfriend ga dorkesaado ane sweet happiness ni cool ga enjoy cheyadaniki. No. Just kidding. Vaishnav, నీ ఎదురుగా కూర్చున్న ఒక అందమైన అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఇది చెప్పడానికి అనవసరంగా ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసిందా అని. వావ్, ఐ లవ్ యూ. షల్ వి గో అవుట్? యా ష్యూర్. థ్యాంక్ యూ. God.
అది వైష్ణవ్ని కలిసిందంటావా? మాట్లాడిందంటావా? అసలు ఏం జరిగిందంటావు? నాకు ఎలా తెలుస్తుంది? మన ఇద్దరం కలిసి కదా ఉన్నాం. ఒకసారి జెన్నిఫర్ కి ఫోన్ చేయి, మాట్లాడేంటో తెలుస్తుంది. ఇదేంటిప్పుడు కాల్ చేసింది? మంచి మూడ్ పాట్ చేసింది. నో ప్రాబ్లం, టేక్ ద కాల్. ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ కాల్. ఫ్రెండ్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి సొల్లు మాట్లాడుతూ బుర్ర తినేస్తూ ఉంటుంది. దేని గురించి? బుర్ర తినే వాళ్ళకి ప్రత్యేకంగా టాపిక్ ఏ ఉంటుంది? గాసిప్స్, పాలిటిక్స్, మూవీస్, ఎవ్రీథింగ్. అదో టైప్లే. అందుకే దీని ఫోన్ పెద్దగా ఎత్తను. అది ఫోన్ పికప్ చేయట్లేదు. వైష్ణవ్తో ఉందేమో. ఉంటే మాత్రం జనరల్ గా మాట్లాడొచ్చు కదా. ఏమైందో ఏంటో, అసలే వాడికి బలుపు. దీని తిక్క విషయాలు నచ్చక మెడపట్టి బయటికి గెంటేశాడేమో. ఏం అర్థం కావట్లేదు. ఏం వర్రీ కాకు, అది మనల్ని కలిసి అన్ని చెప్తుందిలే. కూల్ బిందు. హలో బిందు. బిందు, ఈవినింగ్ నా బర్త్డే పార్టీ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. సీ యు ఇన్ ద పార్టీ. బై. ఈవినింగ్ వైష్ణవ్ బర్త్డే పార్టీ అంట, ఇన్వైట్ చేశాడు. వెళ్దామా? వెళ్దాం. ఏదైనా నైస్ గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలి, సజెస్ట్ చేయవే. మంచి రింగ్ ప్రెజెంట్ చేయి, ఎందుకంటే రింగ్ ఇస్తే అది చేతి వెళ్ళుకుంటుంది కాబట్టి చూసినప్పుడల్లా నువ్వు గుర్తుకొస్తుంటావు. పైగా నీకు ఇష్టమని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంటుంది. ఐ లైక్ ఇట్. కాస్ట్ ఎంత ఉంటుంది? మంచి రింగ్ కొనాలంటే మినిమం 20,000 అవుతుంది. 20,000? అంత అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలి? గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ పైన చేసుకోనాలి మరి. నా వైపు చూడకు, సారీ. నేను అడ్వైస్ మాత్రమే ఇవ్వగలను, అప్పు ఇవ్వలేను. శ్రీచ ఇవ్వగలదు, దాని వాలెట్ కి వెయిట్ ఎక్కువ. ఇస్తుందంటావా? ఫ్రెండ్స్ మదర్ ప్రాబ్లం అన్న అప్పు ఇవ్వరు, కానీ లవ్ ప్రాబ్లం అంటే అప్పిస్తారు. 20,000? ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, యు నో. యా, బట్ లవ్ ప్రాబ్లం. లవ్ ప్రాబ్లం అంటున్నావు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? వైష్ణవ్తో నా పెళ్ళి అవ్వగానే ఇచ్చేస్తాను. పెళ్ళి అవ్వగానే ఇచ్చేయాలి. ఇదేదో పెద్ద నేషనల్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు. జనరల్ గా అబ్బాయిలు అమ్మాయిలకి గిఫ్ట్ కొంటారు. నువ్వేమో ప్రేమిస్తున్నాడో లేదో తెలియని వాడి కోసం అప్పు చేసి మరీ గిఫ్ట్ కొంటున్నావు. అమ్మో, నువ్వు ట్రెండ్ చేంజ్ చేసేటట్టున్నావే బాబు. అది నాకు తెలియదు, గానీ నచ్చిన వాడికి గిఫ్ట్ కొండలో చిన్న కిక్ ఉంది. She's my girlfriend. Hello. Hello. Hi. Vaishnav is there. Yeah. Okay. Hi. Hi. Happy birthday. Thank you. Happy birthday. Thank you. Excuse me. Jenny. She's Jennifer, my girlfriend. Hello. Hi. Come on man, let's cut the cake. Yep. Yeah, let's go. Come on Bindu. Excuse me, where's washroom? That pig Jennifer ఎంత పని చేసిందో చూడు. పైగా మనం తెలియనట్టు నటిస్తోంది. ఇలా జరిగిందంటే అదే నాకు అర్థం కావట్లేదు. నీకు కాదు, నాకు. వీడేంటి ఇలా చేశాడు? ఇంత ఈసీగా పడిపోతాడని తెలిస్తే నేనే అలవ్ యూ చెప్పేదాన్ని. వీడి గురించి ఏదో ఊహించుకున్నాను. అయ్యో, కూల్ కూల్ బిందు. కాలిపోతుంటే కూల్ గా ఎలా ఉంటారే? చెత్త ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఈ పార్టీ అయినంత వరకు కంట్రోల్ గా ఉండు. వైష్ణవ్ కి నీ మీద ఫ్రెండ్ గా మంచి ఇంప్రెషన్ ఉంది. వాడలకు జెనిఫర్ ని యాక్సెప్ట్ చేసేసాడు. ఇప్పుడు జెల్సీతో ఫీల్ అయి బయటపడ్డావనుకో, చీప్ అయిపోతావు. పార్టీ అయిన తర్వాత జెనిఫర్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. లెట్స్ గో. వన్ మోర్ థింగ్, వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉన్నా పార్టీ అయినంత వరకు బయటపడకు. లైట్ తీసుకో, ఓకే? అలా ఉండడం కష్టమే. అయితే ఓ పంచాయి, మరీ అంతగా కంట్రోల్ చేసుకోలేకపోతే రెస్ట్ రూమ్ కి వచ్చి రిలాక్స్ అవ్వు, ఓకే? కంట్రోల్ బిందు, కంట్రోల్. మామా, నీకోసం ఓ బర్త్డే గిఫ్ట్. హ్యాపీ డే.
నీ ఏదో గోల్ ఆపరా, ఏదైనా మంచి దేశీ సాంగ్ పాడు. అదేదో నువ్వే పాడరా. యా, దిస్ ఇస్ యువర్ బర్త్డే వైష్ణవ్, నువ్వే పాడొచ్చుగా. మంచి కిక్ ఇచ్చే మా సాంగ్. వీడు మా సాంగ్, సో ఫనీ. నీ ఎదవను వాపుతావా? మ్యూజిక్. తాపేశ్వరం కాజా కొవ్వూరు సెరకు సాలబులే ఇసిలక పలుకే తీయనలే కొల్లెట్టి సరసు కొండ మల్ల సొగసు సాలదులే ఇరాయంజ రూపే సక్కనలే ఓ ఓ యారాలబా యారాలబా తారో 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 యారాలబా యారాల యారాల యారాలబా యారాలబా నాకు నచ్చింది అత్తి పత్తి లాంటి జాంజిగిలే ఒక్క సూపుతోనే పక్కు మంది లంక పయ్యనే మామ నవ్వుతుంటే సంద మామ నొచ్చుకోత నడుస్తుంటే పీకాకుళ్ళు కోత ఓ ఓ యారాలబా 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 యారాల యారాల యారాలబా యారాలబా చేశారు. అండ్ హీ రియల్లీ లైక్స్ మీ. అటువంటి హ్యాండ్సమ్ గాని వదులుకోవడానికి నేనేం పిచ్చేదాన్ని కాదు, అందుకే సీరియస్ గా కమిట్ అయిపోయా. ఐ విల్ కిల్ యు జెన్నీ. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా డ్రాప్ అయిపో. అంత సీన్ లేదు. ఐ యామ్ సీరియస్లీ ఇన్ లవ్ విత్ వైష్ణవ్. అండర్స్టాండ్? అవకాశవాది, యు నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి. నువ్వు నన్ను దేశ ద్రోహి అన్నా, ఐ డోంట్ కేర్. ఓకే, బాయ్. రేపే వైష్ణవ్ ని మా పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాను. మ్యారేజ్ విషయం కూడా మాట్లాడుకుంటాం. ఓకే, వెవె వెవె వెవె, బై బై. ఇన్ ద హోలీ చర్చ్ యు బోత్ గెటింగ్ టుగెదర్, ఇస్ ఇట్ ఓకే ఫర్ యు? గాడ్ బ్లెస్ యు. చేంజ్ యువర్ రింగ్స్.
బిందు వాట్ హ్యాపెండ్ ఏం లేదు జస్ట్ ఇమాజినేషన్ ఇంకా ఈ చెత్త ఇమాజినేషన్ మానలేదా నువ్వు అప్పుడప్పుడు టెన్షన్ లో అంతా నీ వల్లే చూడ అది ఏం చేసిందో నాకేం తెలుసు అది మేకప్ అన్ని పూలని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు డోంట్ వరీ వైష్ణవ్ ని కలిసి జెనిఫర్ ని ఫ్రెండ్ అని మన పిచ్చి ప్లాన్ గురించి మొత్తం చెప్పేసాయి పర్వాలేదా వేరే దారి లేదు లేట్ చేసామంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ ఓకే అయిపోయి ఆ తర్వాత వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళి విషెస్ చెప్పాలి షిట్ ప్లాన్ వర్కౌట్ కాలేదురా బిందు చాలా క్యాజువల్ గా బిహేవ్ చేసింది ఇక ఈ సైకలాజికల్ డ్రామా వేస్ట్ గానీ డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేసారా బట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు టెల్ మీ సంథింగ్ హే ఐవ్ గాట్ ఎన్ ఐడియా మనం 2 డేస్ అవుటింగ్ ప్లాన్ చేద్దాం బిందు నొప్పించు వస్తే అక్కడే ప్రైవసీ దొరుకుతుంది కాబట్టి మూడు చూసి ప్రపోజ్ చేసే టైం వేస్ట్ ఉండదు వాట్ యు సే గ్రేట్ లెట్స్ డు ఇట్ రై ఎవరో చూడరా రై జెన్నిఫర్ రా మరి దీని సంగతి ఏంటి దీంతో ఇక పనిలేదు బట్ అది నిన్ను వదలదుగా యూసి జెన్నీ కూడా నేనంటే పిచ్చితో పడిచేస్తుంది దాన్ని బాగా వాడుకొని వదిలేయాలి దుర్మార్గుడా పాపం రా జెన్నిఫర్ చాలా మంచిదిరా మంచోళ్ళందరినీ మ్యారేజ్ చేసుకుంటే పెళ్ళాల కౌంట్ పెరిగిపోదురా అలాగని చెప్పి అలాంటి ఫిగర్ ని ఏమి చేయకుండా ఎలా వదిలేస్తాను చెప్పు దాని ఫిగర్ చూసావా ఎలా ఉంటుందో ఈరోజు ఎలాగైనా దాన్ని పబ్కి తీసుకెళ్ళి సాఫ్ట్ డ్రింక్స్ లో వోడ్కా మిక్స్ చేసి కమిట్ చేసేస్తా దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేస్తా యు బ్లడీ వుమనైజర్ ఎంతమంది అమ్మాయిలు పాడు చేస్తావురా ఇప్పటికే 110 నీ కౌంటింగ్ కి బ్రేక్స్ ఉండవా సెంచరీ దాటిన సాటిస్ఫాక్షన్ లేదురా నీకు ఎస్ నా దాహం తీరనది ఎక్స్పీరియన్స్ మోహం వేడనది ఆహా ఎస్ 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 కమ్ ఇన్ వీడింకా బతికే ఉన్నాడా అయినా పేషెంట్ చావకుండా జబ్బు తగ్గకుండా ఉంటే కదా మనం బతికేది రావయ్యారా నమస్కారం డాక్టర్ గారు నమస్తే కూర్చో చెప్పండి డాక్టర్ మీరు చెప్పినట్టు అన్నీ మానేశాను అప్పటి నుంచి క్షణం ఒక యుగంలా గడిచి ఇప్పటికీ చాలా కాలం బతికేశాను అనిపిస్తోంది ఈ ల్యాగ్ లైఫ్ మీద బోర్ కొట్టేసింది డాక్టర్ ఈ రొటీన్ లైఫ్ నాకు వద్దు అందుకే మార్పు కోసం చచ్చిపోదాం అనుకుంటున్నాను చచ్చిపోవాలంటే హాస్పిటల్ కదా రావాల్సింది ఏ సూసైడ్ చేసుకోవడానికి పోవాలి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి జనంలో బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు డాక్టర్ అందుకే చచ్చిపోవడానికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఉంటే ఇవ్వండి చచ్చిపోవడానికి ట్రీట్మెంటా డాక్టర్ అంటే ప్రాణాలు పోసేవాడయ్యా ప్రాణాలు తీసేవాడు కాదు అమ్మో నువ్వు డాక్టర్ అనే పదానికి మీనింగే మార్చేసేలా ఉన్నావే చాలా కాలం బ్రతికేశాను డాక్టర్ ఇక జీవించడం నా వల్ల కాదు ఐ వాంట్ రిలాక్సేషన్ ఫ్రమ్ దిస్ బ్లడీ లైఫ్ డాక్టర్ అంటే పేషెంట్ సంతోషంగా ఉండేటట్టు చూడాలి కదా డాక్టర్ ప్లీజ్ నన్ను చంపేయండి ఇది కరెక్టే అనుకో మరి నా ఫీజు సత్యకి ఇవ్వలేవు కదా దాందే ఉంది డాక్టర్ నన్ను త్వరగా స్వర్గస్థుడిని చేయాలే గాని నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను అందాక ఇది ఉంచండి యు డోంట్ వరీ సింపుల్ ట్రీట్మెంట్ బట్ వెరీ క్రిటికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి సార్ అది ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఎవరినైనా అందమైన అమ్మాయిని చూసి ప్రేమించు ఓ సూపర్ ప్రేమిస్తే అదే నీ ప్రాణాలు తోడేస్తా ఈ వయసులో నేను ప్రేమించచ్చా డాక్టర్ ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదయ్యా ఎవడైనా బావాల్సిందే వాట్ ఎ జీనియస్ డాక్టర్ యు ఆర్ బ్రిలియంట్ యు ఆర్ గ్రేట్ అందుకే అంటారు ఊరకనే డాక్టర్లు అయిపోరు అని నేను మీ ట్రీట్మెంట్ ఫాలో అయిపోతాను థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను సారీ సారీ పోతా తెలివి తక్కువ సొంట ఇందులో నాగోపతనమే ఉందిరా నీ బొంద రోగంతో బాధపడేవాడికి ఎవడే చిన్న సలహా ఇచ్చినా గొప్పోళ్ళ కనబడతాడు వైష్ణవ్ దగ్గరికి నువ్వు కూడా రావే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వు ఇలా భయపడి చేస్తున్నావు జెన్నిఫర్ వాడంటే పడిచేస్తుంది అందుకే వైష్ణవ్ దాంతో కమిటాడు ఇప్పటికైనా ధైర్యం చేసి చెప్పు హే జెన్ని వస్తుందే బిందు ఆ వైష్ణవ్ గారిని వదిలే హిస్ టూ డేంజరస్ ఫెలో హిస్ చీట్ లయర్ వాడి మీద అసలు పెంచుకోకు నువ్వు నన్ను పంపించి మంచి పని చేసావు నీ పట్ల అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ బిందు బాయ్
అయింది దీనికి? అదే నాకు అర్థం కావట్లేదు. వైష్ణవ్కి ఫోన్ చేసి కనుక్కో, మ్యాటర్ ఏంటో తెలుస్తుంది. హే బిందు, వాట్సాప్ బిజీనా? నో నో, ఇట్స్ ఓకే, టెల్ మీ. మీ గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ చాలా బాగుందని చెప్పడానికి ఫోన్ చేశాను. షీస్ వెరీ ప్రిటీ, కంగ్రాట్స్. ఓ, షీఈస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్. వెంట పడుతుంటే నా స్టైల్లో చిన్న టీజింగ్ ట్రీట్మెంట్ ఇచ్చా, భయపడి పారిపోయింది. ఇంకెప్పుడు కనిపించదు. పాపం కదా అలా చేయడం. అఫ్ కోర్స్, సమ్ టైమ్స్ అలా చేయడం తప్పదు. ఎవర్రా? బిందునా, అవుటింగ్కి, అవుటింగ్కి రమ్మన్నాడు. ఓకే, అది సరే. కానీ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ట్రిప్, ఆర్ యు ఇంట్రెస్టెడ్? నువ్వు వస్తే ట్రిప్ ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది. నాకు రావాలనే ఉంది, బట్ మా మమ్మీ ఒప్పుకోదు, అడిగితే చంపిస్తుంది. ఏ ఇంట్లోను అమ్మాయి నిజం చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరమ్మా, ఏదో కవితం చెప్పాలి. ట్రై చేస్తా. ఓకే బాయ్. నేను చెప్పానా తిక్క వేషాలు వేస్తే మెడపట్టుకుని గెంటేస్తాడని? జెనిఫర్కి అదే జరిగింది. వాడు చాలా డేంజర్, అవుటింగ్కి వెళ్తున్నారంట, రమ్మని అడుగుతున్నాడు. వెళ్ళవే, మీకు ఇక్కడ చాలా ప్రైవసీ దొరుకుతుంది, ప్రపోజ్ కూడా చేయొచ్చు. మమ్మీ ఒప్పుకోదు కదా. హే, నువ్వే ఏదైనా అబద్ధం చెప్పి ఒప్పించవే ప్లీజ్. నేనా? ప్లీజ్. ఏ, నా లవ్ సక్సెస్ అయితే నా కూతురికి నీ పేరే పెట్టుకుంటా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. హాయ్ ఆంటీ. హాయ్. నాకు జ్యూస్. గౌతమి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదువుతున్నారా? చదువుతున్నావు ఆంటీ. నువ్వు చదువుతావులే, మా పిచ్చిదాన్ని కూడా దగ్గరుండి బాగా చదివించు. సరే ఆంటీ. ఆంటీ, ఎల్లుండి వైజాగ్లో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, బిందు కూడా వస్తే బాగుంటుంది, పంపించరా ప్లీజ్? ఈ టైంలోనా? కుదరదు, ఆ ఫంక్షన్లో పడి చదివింది కూడా మర్చిపోతుంది అది. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. వచ్చిన తర్వాత మేమిద్దరం కంబైన్ స్టడీస్ చేస్తాం, 2 డేసే కదా, ప్లీజ్. సరే గౌతమి. థ్యాంక్ యూ ఆంటీ. త్వరగా వచ్చేయండి, జాగ్రత్త. ఓకే. బాగున్నా బాబా? బాగున్నావా? సూపర్. బాయ్ స్వీట్ బేబీకి. మన విషెస్ వర్కౌట్ అయ్యాయి అన్నమాట. బగ్గర్స్ సీపుగా చూడకండి, మా టంగకు కూడా పవర్ ఉంటుంది. కన్నుల్లో మౌనం కనుల ముందే ప్రాణం ఎదమీటుతున్న మాటలేవు నోట దాగినా ఎదురు చూపులన్నీ నిన్ను దాటి ఆగిపోయినా మనసు ముంచిన ప్రేమకు మరుపిక రాదుగా
ఎదురు చూపులన్నీ నిన్ను దాటి ఆగిపోయినా మనసు ముంచిన ప్రేమకు మరుపిక రాదుగా ధైర్యం చేసి నీ ప్రేమను చెప్పే బిందు. గోల్డెన్ ఆపర్చునిటీ, నీ లవ్ ని ప్రపోజ్ చేసేరా చెప్పే బిందు, ఇంకేం ఆలోచించకు. మిస్ అయితే ఇంకో ఔటింగ్ ప్లాన్ చేయాలరా. వైష్ణవ్, నిన్ను ఒకటి అడగొచ్చా? యా. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ఎవరినో అనుకుని మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటుందేమో. నో, లేదు. లేదు అంటున్నాడు, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాడా? అనవసరంగా స్టూపిడ్ క్వశ్చన్ వేశాను. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అమ్మో, లేదనంటే నాకులాగే కన్ఫ్యూజ్ అవుతాడేమో. చేశాను. లవ్ చేశానంటుంది, నేను కాక వేరేవాడై ఉంటాడా? అనవసరంగా స్టూపిడ్ క్వశ్చన్ వేశాను. ఎవరిని? పర్లేదు చెప్పు, నేను ఫ్రెండే కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, ధైర్యం తెచ్చుకో. కమ్ ఆన్. నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు, నాట్ ఎ ప్రాబ్లం. చెప్తాను, ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో. వింటానే కళ్ళు మూసుకోవడం ఎందుకు? తెలుసుకోవాలని ఉంటే కళ్ళు మూసుకో. వెరీ హ్యాపీరా. వెళ్ళిన తర్వాత గ్రాండ్గా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసి బిందుని సర్ప్రైజ్ చేస్తాను. ఎస్. దానిలో పడుకుంది, దుప్పటి కూడా కప్పుకోకుండా. చాలా ఇష్టం ఆంటీ. బిందు పిచ్చి పిల్ల, దానికేం తెలీదు, అల్లరి చేయడం తప్ప. నేను బిందుని ప్రేమిస్తున్నానంటే. శతం ప్రేమ? ఆ ప్రేమేనయ్యా ఈ రోజుకి నా జీవితంలో సగం సంతోషం లేకుండా చేసింది. నా గురించి చెప్తే నా బాధైనా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నేను 10th class స్టేట్ టాప్ ర్యాంకర్ని, నా మెరిట్ చూసి బాగా చదువుకుని ఏదో సాధిస్తానని నా పేరెంట్స్, టీచర్స్ నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరి ఆశల్ని నాశనం చేస్తూ ఇంటర్మీడియట్లో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అంతే. ఇక నాకేమీ కనిపించలేదు. అందరినీ కాదని అతన్నే పెళ్లి చేసుకున్నాను. బిందు పుట్టింది, లైఫ్ హ్యాపీగా ఉంది అనుకున్నాను. సడన్గా ఒకరోజు యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు.
చీకటి. నాకు భవిష్యత్తు కనిపించలేదు. నా ఒళ్ళో చంటి పాప కనిపించింది. అప్పటి నుంచి బిందుని కష్టపడి పెంచి చదివించడానికి నాకు సరైన క్వాలిఫికేషన్ లేక, ఎవరి సపోర్టు లేక, చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, అడ్డమైన వెధవుల దగ్గర పనిచేస్తూ ఆర్థికంగా నిలబడ్డానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకేం తెలుసయ్యా. అప్పుడే నాకు అర్థమయ్యింది, సొసైటీలో ఒక ఆడది ఇండివిజువల్గా ఎవరి మీద ఆధారపడకుండా విధిని సైతం ఎదిరించి డిగ్నిఫైడ్గా బ్రతకాలంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ అని. మగాడిదే ఉందయ్యా, చదువు లేకపోయినా ఎలాగోలా బ్రతికేస్తాడు. ఆడపిల్లకి చదువు ఉంటేనే గౌరవం, మర్యాద. అందుకే బిందుకి చదువు అంటే ఇష్టం లేకపోయినా కష్టపడి అప్పో సొప్పో చేసి దాన్ని చదివిస్తున్నాను. నాకులా అది అవ్వకూడదని. నువ్వు ప్రేమంటే అది ఇంకేం చదువుతుంది? దానికి నువ్వంటే ఇష్టమని నాకు తెలుసు. నాకన్నా చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. ప్లీజ్ దయచేసి దాన్ని వదిలే. ప్లీజ్ నువ్వు అట్లీస్ట్ యావరేజ్ స్టూడెంట్వి కూడా కాదు, ఫ్రెండ్లీగా ఉంటున్నావు కదా అని చనిమిస్తే నాకే షాక్ ఇచ్చావే. వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేయడం ఇష్టం లేక వదిలేశాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. నేను ప్రేమిస్తున్నాను.
ప్రేమ కోసం నన్ను ఏం చేయమంటావో చెప్పు. చేస్తాను. తను శ్వేత. ఈరోజు నుంచి నీకు ట్యూషన్ చెప్తారు. చిరుగాలిని చేరదు కాదా.
Hello, Bindu. Vaishnav's going to US. నా 20,000 కోసమైనా వైష్ణవ్ బిందుని పెళ్లి చేసుకుంటే బాగుండేది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు బాధపడతావిలా? నీకిష్టమైన వాడు దక్కకపోతే నువ్వింతలా బాధపడుతున్నావే. మరి మీ మమ్మీ కూడా నువ్వు బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడుతోంది. తనకు ఇష్టమైనట్లు నువ్వు ఉండట్లేదని తను కూడా నీ గురించి అంతే బాధపడుతుంది కదా. నీ బాధ నీ గురించి, కానీ మీ మమ్మీ బాధ తన కోసం కాదు, నీకోసం, నీ భవిష్యత్తు కోసం. వాడు వెరీ స్మార్ట్. నీతో టైంపాస్కి సరదాకి తిరిగాడు. బోర్ కొట్టేసరికి వాడి ఫ్యూచర్ చూసుకుని వెళ్ళిపోయాడు. పైగా నీకు చదువు రాదని ఇన్సల్ట్ చేశాడు. అలాంటి వాడి కోసం బాధపడడం ఎందుకు బిందు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కష్టపడి ఎంతోమంది చదువుకుంటున్నారు. అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత దాని విలువ తెలుసుకుని జీవితాంతం బాధపడడం తప్ప ఏమీ చేయలేం. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. మీ మమ్మీ సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేయాలో నీకే అర్థమవుతుంది. మనకి నచ్చకో ఇష్టం లేకో మనకు కావాల్సిన విధంగా మనం ఉంటూ ఉంటాం. అలా ఉండడం వల్ల ఇతరులు బాధపడుతున్నారని తెలిస్తే అలా ఉండకూడదు, మారాలి. ఆలోచించు. సంతోషాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అది నిజమైన సంతోషం. ఆ సంతోషంలో ఎంతో బలం ఉంది. తనే జీవితంలో ఏదో సాధించేసినట్టు. బహుశా అటువంటి స్వచ్ఛమైన సంతోషం ఒక తల్లిదండ్రులకే సాధ్యమేమో. బిందుకి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. వెంటనే మంచి సంబంధం కూడా వచ్చింది. అబ్బాయి వాళ్ళు రేపు వస్తున్నారా అండి? సరే అయితే.
సరిత, మీరు వెళ్ళి కూల్ డ్రింక్స్ రెడీ చేయండి. సరే. మీరు వెళ్ళి బిందుని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. ఓకే. శ్వేత మమ్మీకి ఫోన్ చేసావా? వస్తుందా? ట్రై చేశాను మమ్మీ, కనెక్ట్ అవ్వలేదు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆ అమ్మాయే కారణం. హలో శ్వేత, ఎక్కడున్నావమ్మా? వస్తున్నాను ఆంటీ, ఆన్ ది వే. ఓకే అమ్మా, త్వరగా వచ్చేయి, నీకోసమే వెయిటింగ్. సరే, కబుర్లు ఆపి త్వరగా తెమల్చండి. ఓకే ఆంటీ. ఇది ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. సరే, ఎక్కడున్నారు? నమస్కారం అండి. నేను వైష్ణవ్ ఫాదర్ని. వీడిప్పుడు యుఎస్ నుంచి వచ్చాడు. బిందుని చూడాలంటే వచ్చాం. వైష్ణవ్కి బిందు అంటే చాలా ఇష్టం. మీరు గనక ఒప్పుకుంటే మనం వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. కొంతసేపట్లో బిందుకి పెళ్లి చూపులు. మీరు ఇటువంటి టైంలో వచ్చేలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. బిందు వైష్ణవ్ని మర్చిపోయింది కూడా. ఇద్దరు ప్రేమించుకున్నాక మర్చిపోవాల్సి వస్తుందేమో, కానీ మర్చిపోవడం అంటూ జరగదు. ఒకసారి బిందు అభిప్రాయం కూడా తెలుసుకోండి. అవసరం లేదు సార్, ఈ విషయంలో మా మమ్మీ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఒకప్పుడు మీ అబ్బాయిని నేను పిచ్చిదానిలా ప్రేమించాను. అతని ఆస్తి హోదా వాటి గురించి నేనెప్పుడు పట్టించుకోలేదు. అతను నచ్చి మాత్రమే ప్రేమించాను. కాని వైష్ణవ్, నాకు చదువు రాదని, నాకు ప్రేమించడానికి సరైన అర్హతలు లేవని నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను బాగా చదువుకుని జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్హత ఉందా? అంటే మీ డబ్బున్న వాళ్ళకి ప్రేమతో పాటు స్టేటస్, హోదా అన్నీ కావాలన్నమాట. సొసైటీలో మీరు చెప్పుకోవడానికి ప్రేమ ఒకటే సరిపోదా? నా వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించేవాడు కావాలనుకున్నాను, కానీ ఇలా లెక్కలు వేసుకునేవాడు కాదు. మీరు వెళ్ళొచ్చు. బిందు, నువ్వు ఇలా మాట్లాడడంలో అర్థం ఉంది, కానీ ఈరోజు నువ్వు ఇలా ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి జాబ్ వచ్చి మీరంతా ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం వైష్ణవ్. ఎస్ ఆంటీ, ఆ రోజు మీరు వైష్ణవ్కి మీ గురించి చెప్పి బిందుని మర్చిపోమని చెప్పిన తర్వాత వైష్ణవ్ నా దగ్గరకు వచ్చాడు. తను చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు, కానీ నీకేంట్రా? యువర్ రిచ్ అండ్ గుడ్ గాయ్, దెన్ వాట్స్ ది ప్రాబ్లం? అఫ్కోర్స్ శ్వేత, ప్రతి మనిషి తన జీవితంలో జరిగిన అనుభవాల నుంచి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. నేను ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నా ప్రేమ కోసం తనని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కన్విన్స్ చేసినా ఆమె నమ్మదు. ఆమె ప్రాబ్లం ప్రేమ కంటే బిందు బాగా చదువుకోవడం. అదే జరిగితే ఆమెను ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. బిందు పిచ్చిది, నేను ఇక్కడ ఉంటే చదవదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, బిందు రెస్పాన్సిబిలిటీని అప్పచెప్తున్నాను. నేను ఎంఎస్ కంప్లీట్ చేసి వచ్చేసరికి తనకి ఇంజనీరింగ్లో మంచి గ్రేడ్ రావాలి. వాళ్ళ మదర్ హ్యాపీగా ఉండాలి. Don't worry, I'll take care of her. వైష్ణవ్ నా కజిన్, చాలా మంచివాడు. చదువుకునే వయసులో ప్రేమించడం తప్పే, కానీ ప్రేమించడమే తప్పు కాదు కదా ఆంటీ? మీరు బిందుకి మ్యాచ్ వచ్చిందని చెప్పగానే నేను వైష్ణవ్కి ఇన్ఫార్మ్ చేశాను. వాడు వెంటనే బయలుదేరొచ్చాడు. మీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చినందుకు క్షమించండి. వైష్ణవ్ గురించి ఏం మాట్లాడాలన్నా మాటలు రావడం లేదు.
బిందు చాలా అదృష్టవంతురాలు అంతే. ఏ వైష్ణవ్, పెళ్ళికొత్తుని చూసుకో. బిందు ఎలా ఉంటే నాకు నచ్చదా అంటే, కోతిలా ఉంటే నచ్చుతుంది. అమ్మయ్యా, నా 20,000 సేఫ్. నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? నమ్మలేకపోతున్నా. నా కోసం ఒకసారి చెప్పవా ప్లీజ్? అయితే కళ్ళు మూసుకో. వినడానికి ఎందుకు? ఓకే ఓకే. I love you. నేను ఇచ్చిన పంపు చూసావుగా, ఇదెక్కడిది? నీకు ఇచ్చింది డమ్మీ, ఒరిజినల్. నీ జ్ఞాపకంగా నా దగ్గర పెట్టుకున్నా. తాపేశ్వరం కాజా కొవూరు సెరకు సాలబులే ఇసిల కాపలుకే తీయనలే కొల్లెట్టి సరసు కొండ మల్ల సొగసు సాలదులే ఇరాయం చరూపే సక్కనలే ఓ యారాలబా 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 యారాల యారాల యారాలబా యారాలబా నాకు నచ్చింది అత్తి పత్తి లాంటి జాంజిగిలే ఒక్క సూపుతోనే పక్కు మంది లంక మామ నవ్వుకుంటే సంద మామ నొచ్చుకోత నడుస్తుంటే